భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు గడిచిన ఎనిమిదేళ్లలో ఎనిమిది రెట్లు పెరిగాయని ప్రధాని మోదీ అన్నారు గుజరాత్ గాంధీనగర్లో ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఎక్స్పో రెండు పేల ఇరవై రెండు కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు దేశ రక్షణ సామర్థ్యాలు ఆయుధ సంపత్తిని కళ్లకు కట్టే ఉద్దేశంతో ఈ డిఫెన్స్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ప్రారంభోత్సవంలో ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని కేవలం భారతీయ కంపెనీలు మాత్రమే పాల్గొంటున్న తొలి డిఫెన్స్ ఎక్స్పో ఇదేనని పేర్కొన్నారు ఉత్తర గుజరాత్ లోని పాక్ సరిహద్దు ప్రాంతం దిశ వద్ద నూతన వైమానిక స్థావరం రానున్నట్లు మోదీ తెలిపారు అది దేశ భద్రతకు ప్రధాన కేంద్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు దిగుమతిని నిషేధించిన నూట ఒక్క వస్తువుల జాబితాను రక్షణ శాఖ విడుదల చేస్తుందన్న ప్రధాని తద్వారా నాలుగు వందల పదకొండు రక్షణ సంబంధిత వస్తువులను స్థానికంగా కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు ఆయోజన నయ భారత్ ఐసీ భవ్య తస్వీర జిస్ సంకల్ప అమృతకాండ్రిక राज्यों का सहभाग भी है इसमें युवा की शक्ति भी है युवा सपने भी हैं युवा संकल्प भी है युवा साहस भी है युवा सामर्थ्य भी है हमारे देश में डिफेंस एक्सपो पहले भी होते रहे हैं लेकिन इस बार का डिफेंस एक्सपो अभूतपूर्व है एक नई शुरुआत का प्रतीक है ये देश का ऐसा पहला डिफेंस एक्सपो है जिसमें केवल भारतीय कंपनियां ही भाग ले रही हैं, केवल मेड इन इंडिया रक्षा उपकरण ही है मुझे खुशी है कि भारत जब भविष्य के इन अवसरों का आकार दे रहा है तो भारत के त्रेपन अफ्रीकन मित्र देश कंधे से कंधा मिलाकर हमारे साथ खड़े हैं।